మనం ముందుకు వెళ్ళవేస్తున్నాము. అయితే ఇందులో మహిళా అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలంటే మహిళా విద్యతో పాటు మహిళకి ఆరోగ్యం. సో ఈ ఆరోగ్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఒక మహిళ ఆరోగ్యంగా ఒకనాడు ఆ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా నేను చెప్పదలుచుకున్నానండి. ఈ సందర్భంగా మనకి నేను వచ్చింది అదే 1 ఇయర్ 3 మంత్స్ అయింది ఈ జిల్లాకి. అయితే ఈ 1 ఇయర్ 3 మంత్స్ లో మనం 17-18 లో చూసుకుంటే మనకున్న మాతృ మరణాల్లో 10% మాతృ మరణాలు మనకి టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చింది. అంటే ఎర్లీ మ్యారేజ్ వల్ల వాళ్ళకి ఎర్లీ ప్రెగ్నెన్సీ వచ్చి గర్భధారణ సమయంలో సమస్యల వల్ల మహిళలు చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ ఛాలెంజ్ని మనం చాలా సీరియస్గా తీసుకొని మనం ప్రతి వేదిక మీద కూడా నేను ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది. సో దానివల్ల మనకి టీనేజ్ డెత్స్ అనేది ఈ సంవత్సరం మనం రాకుండా మనం చూసుకోగలగడం జరిగింది. సో దానికి మీ అందరి యొక్క సహకారానికి ధన్యవాదాలు. తదుపరి మనం ఇంకా ఇటువంటి అలాగే నెక్స్ట్ మనం టీనేజ్ ప్రెగ్నెన్సీ తీసుకుంటే ఈ నెల మనకి ప్రతి నెల కూడా 24 అంటే 24 టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసెస్ మనకి రిపోర్ట్ అవుతున్నాయి జిల్లాలో. కాబట్టి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనేది కూడా మనం నివారించడం అనేది చాలా ఆవశ్యకత కూడిన విషయం. దీన్ని మనం అడాలసెంట్ హెల్త్ కేర్ ఒక మిషన్ మోడ్లో మనం తీసుకెళ్ళాలి. మీరు మేము కలిసి ఎన్ఆర్కే దగ్గర నుంచి కూడా అడాలసెంట్ గర్ల్కి మనం ఎప్పుడైతే మనం అన్ని ఆరోగ్య విషయాలు కానీ ఎడ్యుకేషన్ విషయాలు కానీ అన్నింటిలో మనం జాగ్రత్తలు తీసుకుంటామో అప్పుడే మనం ఒక ఆరోగ్యమైనటువంటి ప్రెగ్నెన్సీ చూడగలుగుతాం. కాబట్టి ఈ అమ్మాయికి మనం సరైన పోషణతో పాటు హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్ కూడా చూసుకుంటూ అనీమియాని కరెక్ట్ చేసుకుంటూ ఆ అమ్మాయికి మనం ఏజెడ్ మ్యారేజ్ వివాహ వయసు గురించి పూర్తిగా అవగాహన ఏర్పరిచి తర్వాత ఆ అమ్మాయి సరైన వయసులో వివాహం చేసుకుంటూ శారీరక పరిశ్రమ ఒకటి మనకి ఉండటం లేదు. ఇప్పుడు మనకున్న ఛాలెంజెస్లో ఇదే ఇందాక మీకు చెప్పినట్టు ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీతో పాటు శారీరక పరిశ్రమ లేకపోవడం వల్ల నార్మల్ డెలివరీ అనేది కష్టమయ్యి ఎక్కువ మనకి సిజేరియన్ డెలివరీస్ వెళ్తున్నారు. మన జిల్లాలో ఇది ఒక ఛాలెంజ్ మనకు ఉంది మన ముందు. కాబట్టి నార్మల్ డెలివరీ రావాలంటే మనకి అడాలసెంట్ గర్ల్ నుంచి మనం కేర్ తీసుకోవాలి. ఆ అమ్మాయికి ఫిజికల్ యాక్టివిటీ ప్రమోట్ చేయాలి, ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా అమ్మాయి లేదా ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్ తర్వాత అమ్మాయికి రెగ్యులర్గా హై క్యాలరీ డైట్ కాకుండా మీరు పోషణ ఉండేటటువంటి హై ప్రోటీన్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ లైక్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా తీసుకునేలాగా మనం బాగా వాళ్ళకి అవగాహన చేకూర్చాలి. తర్వాత నెక్స్ట్ ఈ పీసీఓస్ అవి కూడా మనకి అంటే ఓవరీ మీద బుడగల్లాగా నీటి బుడగల్లా వస్తాయి. దానివల్ల వాళ్ళకి పిల్లలు పుట్టిన పరిస్థితి కూడా వివాహానంతరం జరుగుతుంది. వాళ్ళు హైగా ఒబేసిటీ కూడా తయారవుతుంది. ఒబేసిటీ అంటే స్థూలకాయం ఊబకాయం అంట. దానివల్ల తర్వాత ఈ పీసీఓస్ వీటి వల్ల కూడా వీళ్ళకి హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ మళ్ళీ హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి. ఈ ఎక్కువగా వాళ్ళు బ్లీడింగ్ అవటం లేదంటే ఒక్కోసారి మనకి థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అది కూడా మనం ఈ అడాలసెంట్ హెల్త్ కేర్లో థైరాయిడ్ కూడా మనం స్క్రీనింగ్ చేసుకోవాలి. ఐఎఫ్ఎం ప్రొఫైల్ యాక్టివిటీస్ ఫిజికల్ యాక్టివిటీ జెండర్ సెన్సిటైజేషన్ అంటే జెండర్ ఈక్విటీ అని మీరు మాట్లాడతారు. ఇది మన జిల్లాలో ఇది కూడా ఒక ఛాలెంజ్గా మిగిలిపోయింది. ఎందుకంటే మన ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే శిశు మరణాలను మనం తీసుకున్నప్పుడు అవి ఆడిట్ చేసేటప్పుడు మనం చూసిన ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్ చైల్డ్ ఫీమేల్ చైల్డ్ అవుతుంది, రెండో చైల్డ్ ఫీమేల్ అవుతుంది, తల్లి నైట్ పాలించానంటుంది, తర్వాత బిడ్డ అనుమానాస్పదంగా మనకి అనిపించాయి, బేబీ గుడ్ బా మంచి వెయిట్ ఫీటల్ మంచి వెయిట్తో పుట్టిన బేబీ 3.5-3 kgs ఉండేది సెకండ్ ఫీమేల్. ఆకాశంలో సగం ఉంటాం అంటే జనాభాలో సగం మంది మనమే. సో మహిళా శక్తిని లేదా మహిళలకు ఉండేటటువంటి పవర్ శక్తిని కనుక నెగ్లెక్ట్ చేసి దాన్ని పక్కన పెట్టేసి ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ ఏ జిల్లా కానీ లేదా ఏ కుటుంబం కానీ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో మహిళలకు ఉండేటటువంటి అన్ని అంటే పురుషులతో పోలిస్తే అనే యాంగిల్ కంటే కూడా ఒక మనిషిగా ఒక మహిళగా తనకు ఉండేటట్టు చూపించే తేడా అనేది మనం చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తాం. కానీ అన్ని ఉన్నా కూడా వాటిని తట్టుకొని వాటిని కాదని ముందుకు వెళ్ళగలిగేంత శక్తి మనకుంది. సో అది ఇంకా కూడా ముందుకు వెళ్తూ ఈ అంటే ఒక తల్లులుగా మీ అందరూ ఐసీడీఎస్ నుంచి వచ్చిన మన తల్లులుగా చెల్లెలుగా అక్కలుగా భార్యలుగా ఇన్ని రకాలుగా మన బాధ్యత
నిర్వర్తిస్తున్నాం. మో పిల్లలందరూ కూడా మన దగ్గరే పెరుగుతారు. సో సంఘంలో జరిగేటటువంటి మనుషులు సమాజం కూడా పాడే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఈ రోజు మనం గమనించాల్సింది మనకు ఉండేటటువంటి శక్తి సామర్థ్యాన్ని పాజిటివ్ గా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఒక సమాజాన్ని ఒక దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మన పాత్ర మనం సమర్థవంతంగా నిర్వహించడానికి మళ్ళీ నడుపు పెడదామని చెప్తూ సందర్భంగా మన గౌరవ కలెక్టర్ వారిని అన్ని దేశాల్లో అలాగే మన దేశంలో కూడా చూస్తే అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం చెప్తా ఉంది. ప్రతి సంవత్సరం 8వ తేదీ మార్చ్ ఇంటర్నేషనల్ విమెన్ డే సందర్భంగా కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతాం. ఈరోజు మన జిల్లాలో కూడా జిల్లా స్థాయి కార్యక్రమం ఇప్పుడు ఎలక్షన్ కోర్ట్ ఉంది కాబట్టి అన్ని చర్య తీసుకొని మరి వికాసం తీసుకొని ఈ కార్యక్రమం కూడా మన జిల్లాలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఐదు స్థాయిలో కూడా ఈ కార్యక్రమం వాళ్ళు వేరు వేరు విధంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓలు అలాగే మహిళల గురించి చాలా ఎన్జిఓలు పనిచేస్తున్నాయి. వాళ్ళు కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో ఎక్కడైనా ఎవరికి అవకాశం ఉంటే ఈరోజు ఆ స్థాయిలో చేసే కార్యక్రమం మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ఇక్కడ మా జిల్లా మన జిల్లా వెస్ట్ గోదావరి డిస్టిక్లో 3 డిపార్ట్మెంట్లో ఉన్న సీనియర్ హెచ్ఓడి గారు డిఎంహెచ్ఓ గారు ఈడీ గారు ఈడీ మెప్మ గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ప్లేస్ అంటే ఆంగన్వాడి ఈ ఏ డిపార్ట్మెంట్ కన్నా ఈ ఆంగన్వాడి అంటే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. మహిళలకి ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్ అలాగే 0 to 5 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి అన్ని విధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ క్షేత్ర స్థాయిలో ఉన్న సిడిపిఓలు సూపర్వైజర్స్ ఆంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ అందరూ పనిచేస్తున్నారు. అంతేకాకుండా చాలామంది పిఎల్ఓ కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా బాధ్యత నిర్వహిస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి మహిళలకి ప్రత్యేకంగా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు ఈరోజు ఈ దినోత్సవం సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడే ఎంతోమంది మాట్లాడారు. డిఎంహెచ్ఓ గారు ప్రత్యేకంగా ఆరోగ్యం సంబంధించి మహిళలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి మన జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది దాని గురించి మాట్లాడడం జరిగింది. పీడి మేర్మ గారు మహిళా సంఘాలకి సంబంధించి అన్ని కార్యక్రమాలు అన్ని విధంగా చూసుకుంటున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో డిఆర్డీఏ వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ విధంగా చూసినట్లయితే అలాగే బి డిపార్ట్మెంట్ విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మన జిల్లాలో ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్ ఉన్నారు మీ అందరు క్షేత్ర స్థాయిలో రెగ్యులర్గా సర్వే చేయడం హెల్త్ పారామీటర్స్ గ్రోత్ మానిటరింగ్ అన్ని చేసుకుంటూ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి మహిళలకు చేసే అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు ముఖ్యంగా టీఆర్డీఏ తప్ప అందరూ ఇక్కడ ఉన్నారు. సో అందరికీ ఈ కార్యక్రమం ద్వారా మహిళల కోసం చేసే కార్యక్రమాల గురించి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చూస్తే ఈరోజు థీమ్ గురించి కూడా మాట్లాడారు. చాలా ఇన్నోవేటివ్గా ప్రతి సంవత్సరం ఆలోచన చేసి ఇంటర్నేషనల్ విమెన్ డే సందర్భంగా థీమ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. థీమ్ ఈక్వల్ బేస్డ్ స్మార్ట్ ఇన్నోవేటివ్ ఫర్ చేంజ్. ఒకటి మన సొసైటీలో చేంజ్ కావాలి. డెవలప్మెంట్ కూడా కంటిన్యూస్ ప్రాసెస్. ఒకరోజు మీ అందరూ చూస్తే మన జిల్లా కూడా చూస్తే ఒక సంవత్సరం ఐఎంఆర్ ఎంఎంఆర్ ఒక ఫిగర్ ఉంటుంది ఒక స్థాయిలో ఉంటుంది. వచ్చే సంవత్సరం తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తాం. గ్రోత్ మానిటరింగ్ భాగంగా మీ అందరూ కూడా మాధరిస్తున్నటువంటి కేసెస్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి వేట్ ఏ విధంగా పెంచాలి ఎన్ని కేసెస్ ఏ విధంగా ట్రీట్ చేయాలి అన్నీ కూడా ప్రతిరోజు చేసే కార్యక్రమం భాగంగా ఒక చేంజ్ అప్రోచ్లో మనం మోడరేట్ చేస్తున్నాము మాట్లాడుతున్నాము. కాబట్టి ఇలాంటి ఏదైనా చేంజ్ కావాలంటే ఒక డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్లో ఉన్న ఒక ఆఫీసర్ లేకపోతే ఒక సిబ్బంది వల్ల కాకుండా అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో ప్రజల సహకారంతో ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్ బెనిఫిషరీలు ఉన్నారు వాళ్ళ సహకారంతో సాధ్యమవుతుంది.
సో చేంజ్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అందరము మనందరము కలిసి పనిచేస్తున్నాం కాబట్టి క్షేత్ర స్థాయిలో ఉన్న మహిళలు ముఖ్యంగా ఈ దినోత్సవం సందర్భంగా వాళ్ళకు కూడా వాళ్ళ కోసం మనం ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుకున్నాము. సో వాళ్ళ కోసం సొసైటీలో చేంజ్ రావాలంటే అన్ని డిపార్ట్మెంట్ కలిసి పనిచేయాలి. కలిసి పనిచేయడంతో పాటు ఇన్నోవేటివ్గా ఆలోచన చేయాలి. మామూలుగా రుటీన్గా చేసినట్లయితే మీ అంగన్వాడీ స్థాయిలో, పిఎస్సీ స్థాయిలో, సబ్ సెంటర్ స్థాయిలో, మండల స్థాయిలో, పంచాయతీ స్థాయిలో మన మ్యాక్సిమం రిజల్ట్ మనం సాధించలేదు. సో ఎప్పుడు కూడా ఇన్నోవేటివ్గా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, ఏ విధంగా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఏ విధంగా సాధ్యమవుతుంది అది రెగ్యులర్గా వర్క్షాప్ కానీ ట్రైనింగ్ కానీ ఇటువంటి కార్యక్రమంలో మాట్లాడి మనం ముందుకు వెళ్తున్నాము. అంతేకాకుండా చాలా ఎన్జిఓలు చాలా ఇన్నోవేటివ్గా ఆలోచన చేసి చాలా డెడికేషన్తో పనిచేస్తారు. సో వాళ్ళ సహకారం వాళ్ళ సలహా సూచనలతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కూడా ఇన్నోవేటివ్ ఫోర్ ఇన్నోవేషన్ ఫోర్ చేంజ్ ఆలోచనతో పనిచేయాలి. ఎప్పుడు కూడా ఒక స్మార్ట్ కావాలంటే ఒక విలేజ్ స్మార్ట్ కావాలి, ఒక మున్సిపాలిటీ స్మార్ట్ కావాలి, ఒక వార్డ్ స్మార్ట్ కావాలి, ఒక డిపార్ట్మెంట్ స్మార్ట్ కావాలి. అంటే ఆ డిపార్ట్మెంట్కి ఒక విలేజ్కి పంచాయతీకి ఒక డిస్ట్రిక్ట్కి ఏదైతే పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉన్నాయో అంటే ఆ పర్ఫార్మెన్స్ బాగా ఉంటే జిల్లా బాగా చేస్తూ ఉంది, పర్ఫార్మెన్స్ బాగా ఉంటే డిపార్ట్మెంట్ బాగా చేస్తా ఉంది అని చెప్పడానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. స్మార్ట్నెస్ రావాలంటే ముఖ్యంగా ఈక్వాలిటీ చాలా అవసరం అవుతుంది. సో విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈక్వాలిటీ ఈక్వాలిటీ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్. సో ఇది ఎక్కడి నుంచి ఉంది ముఖ్యంగా చెప్పాలంటే మన కాన్స్టిట్యూషన్లోనే రైట్ టు ఈక్వాలిటీ భాగంగా డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్స్ ఎక్కడ కూడా అవుతుంది. సో మీరు ఏ ఎంప్లాయ్మెంట్కి దరఖాస్తు పెట్టుకున్నా ఏదో ఒక అవకాశం ప్రభుత్వం కల్పించాలంటే అందులో మహిళలకి ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా ప్రాధాన్యత ఇస్తా ఉంది. సో ఆ రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఉందో దాన్ని బేస్ చేస్తూ ఎన్నో గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ ఆర్డర్స్, రూల్స్, డిపార్ట్మెంట్లో ఉన్న చాలా ప్రణాళిక అన్ని కూడా తయారు చేయడం జరిగింది. సో ఆ రైట్ టు ఈక్వాలిటీ ఎంతవరకు ఫీల్డ్లో అంటే క్షేత్ర స్థాయిలో అమలు అవుతూ ఉంది ఈరోజు మనం రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ చూస్తే మన దేశం స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అన్ని స్థాయిలో మీరు దీని గురించి కూడా మాట్లాడతారు. సో రైట్ టు ఈక్వాలిటీ ఎక్కడ కూడా లేకుండా ఈరోజు అవకాశం లేదు. అట్ ద సేమ్ టైం మహిళల్ని ఇంకా కొద్దిగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో కూడా మీకు చాలా రాష్ట్రాలు రిజర్వేషన్ ఇన్ పంచాయత్, రిజర్వేషన్ ఇన్ ద మున్సిపాలిటీస్ ఇటువంటి కార్యక్రమాలు కూడా పికప్ చేయడం జరిగింది. 50% రిజర్వేషన్ చాలా స్టేట్స్లో ఈరోజు మహిళలకి ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా అలాగే లోకల్ బాడీలో, అర్బన్ లోకల్ బాడీ, పంచాయతీలో కూడా ఆ విధంగా మహిళల్ని ప్రమోట్ చేయడానికి అలాగే ఎస్ఎల్డీలో పార్లమెంట్లో కూడా రిజర్వేషన్ గురించి ఇప్పుడు కూడా చర్చ నడుస్తూ ఉంది. మీ అందరికీ తెలిసిన విషయం ఉంది. సో మహిళలకి ఒకటి రైట్ టు ఈక్వాలిటీతో పాటు ఇంకా మహిళలకి ఇంకా కొద్దిగా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన జిల్లా ఇటువంటి జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. సో ఇవన్నీ కూడా మహిళలకి ప్రత్యేకంగా ప్రమోట్ చేయడానికి ఉన్న అది ఉంది. అంతేకాకుండా ప్రమోట్ చేయకపోయినా ఈరోజు ఒక కాంపిటీషన్ తీసుకోండి, ఒక రిక్రూట్మెంట్ తీసుకోండి, ఎక్కడైనా అవకాశం ఉంటే మహిళలు చాలా వరకు మేల్ కన్నా ఫిమేల్ పర్ఫార్మెన్స్ బాగా ఉంది. డిపార్ట్మెంట్లో కూడా మేల్ ఎంప్లాయీస్ కన్నా చాలా మంది ఫిమేల్ ఎంప్లాయీస్ రెగ్యులర్గా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఈరోజు ఎలాంటి మనకు సందేహాలు లేవు. సో ఈరోజు ఈ ప్రత్యేకంగా ఈరోజు ఇంటర్నేషనల్ డే సందర్భంగా మనం సెలబ్రేట్ చేయడానికి మహిళల వల్ల ఏ విధంగా రాష్ట్ర డిపార్ట్మెంట్ ఇక్కడ మెప్మా, విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కలిసి పనిచేసినట్లయితే ఒకటి సెక్స్ రేషియో ఇప్పుడు మన జిల్లాలో 1000 మంది మేల్
ఒక ట్రెడిషనల్ గా చాలా మంది ఇంకా డిస్క్రిమినేట్ చేస్తున్నారు. సో అన్ని కూడా తగ్గించడానికి జరగకుండా హర్యానా, గుజరాత్, రాజస్థాన్ ఇలాంటి ఈకానమికలీ వీకర్ స్టేట్స్, ఎడ్యుకేషనలీ అవేర్నెస్ తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇలాంటి ఇంకా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కాబట్టి అక్కడ సెక్స్ డిటర్మినేషన్ లేకుండా అవేర్నెస్ తక్కువ ఉంది, అక్కడ సెక్స్ రెస్ట్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. మీరు ఎగ్జాంపుల్ గా మన కేరళ స్టేట్ చూసినట్లయితే పార్లమెంట్ లో లేకపోతే గ్రామీణ స్థాయిలో మన మేల్ సర్పంచ్ కంటే ఫిమేల్ సర్పంచ్ బాగా చేస్తున్నారు. సో ఆ విధంగా అవేర్నెస్ వల్ల మహిళలు కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా మనకు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ టు ప్రమోట్ ద ఈక్వాలిటీ అమౌంగ్ మేల్ అండ్ ఫిమేల్. చాలా అవసరం ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మెట్మాలో డిఆర్డిఏలో మహిళా సంఘాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఈ అవేర్నెస్ చాలా మంది ఇంకా లిటరసీ కార్యక్రమం భాగంగా నమోదు చేయించుకుంటున్నారు, చాలా మంది ఇంకా లిటరసీ పొందుతున్నారు. సో దానివల్ల అవేర్నెస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి అలాగే రోల్ ఆఫ్ ద మీడియా, రోల్ ఆఫ్ ద సినిమా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీనివల్ల కూడా అవేర్నెస్ బాగా పెరుగుతుంది. సో ప్రత్యేకంగా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 10 to 20 years ఇంత నుంచి 10 to 20 years ముందు చూసినట్లయితే అప్పుడు బికాజ్ ఆఫ్ రోల్ ఆఫ్ సినిమా మనకి లిటరసీ బాగా ఇంప్రూవ్ అయింది. లిటరసీ వల్ల సెక్స్ రేషియో బాగా ఇంప్రూవ్ అయింది. కాబట్టి మీ వెస్ట్ గోదావరి డిస్టిక్ లో కూడా ఇక్కడ చూస్తే సెక్స్ రేషియో మోర్ దాన్ 1000. సో ఈ విధంగా అన్ని విధంగా చర్యలు తీసుకోవడం వల్ల సెక్స్ రేషియో కూడా ఇంప్రూవ్ కావాలి. సో వన్ ఆఫ్ ద ఇండికేటర్స్ దీనివల్ల ఈక్వాలిటీ బాగా ఉంది, ఇంకా డిస్క్రిమినేషన్ లేదు చెప్పడానికి కాదు, కానీ సెక్స్ రేషియో ఇస్ వన్ ఆఫ్ ద ఇండికేటర్స్. మన జిల్లాలో కూడా ఇంకా మహిళలకి ఎలాంటి డిస్క్రిమినేషన్ లేదు, ఎక్కడ కూడా PCPNDT యాక్ట్ వయలేషన్ జరగడం లేదు. ఎప్పటికప్పుడు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ మానిటర్ చేయడం, డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టడం, సో ఈ అన్ని కార్యక్రమాల వల్ల అంతేకాకుండా మన ఎడ్యుకేషన్ లో కూడా పేరెంట్స్ తల్లిదండ్రులు కొన్ని స్టేట్స్ ఇప్పుడు కూడా మేల్ చైల్డ్కి ఇంకా వాళ్ళు ప్రమోట్ చేస్తారు, మంచి కాలేజీలు యూనివర్సిటీ ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. సో అన్ని కూడా మన రాష్ట్రంలో అంతా ఇప్పుడు తగ్గిపోయింది. సో బికాజ్ ఆఫ్ అవేర్నెస్ అలాగే రోల్ ఆఫ్ పేరెంట్స్ ఇది చాలా అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా సొసైటీలో ఎన్జిఓ సహకారంతో చాలా మంది ప్రమోట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో అదే గ్రామీణ ప్రాంతాల్లో లో డెవలప్డ్ ఏరియాలు, అండర్ డెవలప్డ్ ఏరియాలు ఇవన్నీ కూడా ఆ ఏరియాలో ఎక్కువ సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో ఆ ఏరియాలో కూడా సమానంగా డెవలప్మెంట్ జరగాలంటే జరిగితే ఇలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా అవుతుంది. ఎనివే మేము డిపార్ట్మెంట్ స్థాయిలో అన్ని విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూస్తే ఇక్కడ 3 సీనియర్ ఆఫీసర్స్ ఈ డిపార్ట్మెంట్లో ఇక్కడ మహిళలు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ ద సక్సెస్ మన డిస్ట్రిక్ట్లో కాకుండా అన్నింటిలో చాలా మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, మా చాలా మంది ఫ్రెండ్ అట్లా అంటే సర్వీస్లో కూడా మహిళలు ఉన్నారు. కాబట్టి సో అందరికీ ఈరోజు మహిళల్ని ప్రత్యేకంగా ప్రమోట్ చేయడానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అది లేకపోయినా మహిళలు ఓన్ టాలెంట్ వల్ల కష్టపడి పని చేయడం వల్ల ఈరోజు ఏ స్థాయికి వచ్చారు. సో ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఎంతో మంది సక్సెస్ పొందారు, అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో మంది మహిళల అభివృద్ధి కోసం ఈక్వాలిటీ మహిళల్లో మేల్ ఫిమేల్ ఈక్వాలిటీ బాగా ఉండాలి ఆ ఉద్దేశంతో ఎంతో మంది పనిచేస్తున్నారు. ఎన్జిఓ కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి అలాగే వాళ్ళ కోసం పనిచేసే అన్ని డిపార్ట్మెంట్ స్టేక్ హోల్డర్స్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుపుతున్నాను.